ఉన్నా అంటుంది. ఇప్పుడు నేను అత్తగారింట్లో ఉన్నా అంటున్నా, నేను కొడతాడు, తెలుసు కొడతాడు. నేను చిన్న ఏమని వేసినా కూడా నా చెంపు మించే సట్ట సట్ట కొడుతుంది. ఇప్పుడు నేను మా మమ్మీ కూడా చెప్తాను, తెలుసా, నేను రెండు సార్లు దెబ్బలు తిన్నా. ఒకసారి నేను ఎగ్గేసుకుపోయినందుకు ఏ తినువన్నా, ఏ తినువన్నా గట్టిగా, మీరు ఎక్స్పెక్ట్ లేదా గౌరవం లేదా అని చీ అక్కడే చెప్పు మించి కొట్టిండు. నేను సైలెంట్ గా ఉన్నాను, నేను ఒక మాట కూడా అనుకోలేదు. అంటే ఆ దప్పలు బాగా దప్పలు తాగుతాడు, ఇక్కడ వరకే తాగుతుందే కొట్టిండు. ఒక్కడైతే ఎవరినైతే నీకు చదువు రాదు, నీకు అందటం లేదు, నాకనే వంటిలో ఎక్కువ అని అంటే, నేను అన్నప్పుడు నేనేమంటే సైలెంట్ గానే ఉంటాను. నీకు నేను ఇష్టం, నాకు ఎంత నీకు నచ్చుతుందో నాకు అంత మంచి. ఇప్పుడు నేను నచ్చి ఆయన దగ్గర సాధించేది ఏం లేదు. ఏదైనా పెళ్లి తీసుకున్నా పెళ్లి తీసుకున్నా, నీకు ఇప్పుడు పిల్లలు అనుకుంటాను, సరే నన్ను వద్ద అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు నేను కన్సీవ్ అయినా నేను దొరకద్దు. 5 సంవత్సరాల పొంటి నేను చెప్పినట్టు తిన్నావు కదా, 5 సంవత్సరాల పొంటి హ్యాపీ ఉన్నామా లేమా? నువ్వు ఏడుచుడా, ఫస్ట్ ఏడుచుడా, ఆపి మంచిగా మాట్లాడు, ఏడవకుండా మాట్లాడు. 5 సంవత్సరాల పొంటి హ్యాపీ ఉన్నామా? అబద్ధం అనకు, హార్ట్ ఫుల్ గా చెప్పు. నేను చెప్పినట్టు 5 సంవత్సరాల పొంటి నువ్వు విన్నావా? అదే ఈ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల వరకు కన్సీవ్ వరకు నేను చెప్పినట్టు నీకు నేను ఇది ఒక్క ప్రామిస్ చెప్తానా, సైరప్ ఒకటే చెప్తానా, నీకు నేను అన్యాయం చేయా, నువ్వు ఫేస్ టు ఫేస్ చేస్తా, ఫేస్ టు ఫేస్ నిన్ను నేను అన్యాయం చేయాలి.